Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP CMO lo kovattulu vipakshaniki samacharam leak. Pati prabhutvamlo anni amshalu pakkaga jarugutuntayi. Prajalaku cheppe vaadito paatu chaala confidential matters kuda untayi. Mukhyamga review samayamlo CM tho paatu mantrulu adhikarulu chese pratipadanalu vyakhyalu betiki raavu. కాని ఒక్కోసారి అవి బయటికి వచ్చినప్పుడు రాజకీయ దుమారం రేగుతుంటుంది. అలాగే కొన్ని కీలక అంశాలు సమాచారం లీక్ అయితే అది ప్రతిపక్షాలకు ఆయుధాన్ని ఇచ్చినట్లే అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో అలాంటి పరిస్థితే నెలకొందన్న వార్తలు వస్తున్నాయి. సీఎంఓ అంటే ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం. రాష్ట్ర పరిపాలన అంశంపై కీలక నిర్ణయాలు ఇక్కడి నుంచే తీసుకుంటారు. అక్కడంతా ముఖ్యమంత్రి నమ్మిన బంటులే ఉంటారు, ఉండాలి కూడా. కానీ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ అంశంపై చర్చ జరిగినా అది పిన్ టు పిన్ ప్రతిపక్ష టీడీపీకి చేరిపోతోందట. అక్కడ ఏం జరిగినా ఆ పార్టీ ముఖ్యనేత నారా లోకేష్ వద్దకు వెళ్లిపోతోందట. అంతేకాక ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న స్పందన, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి కీలక పథకాల అమలు, నిధుల కేటాయింపు వివరాలు సైతం నారా లోకేష్ కు చేరవేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఆ సమాచారంతోనే అసెంబ్లీలో మండలంలో టీడీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారట. పక్కా సమాచారంతో సభలో ప్రశ్నిస్తుండటంతో అధికార పార్టీకి కూడా కాస్త షాకింగ్ గానే అనిపిస్తోందట. దీంతో అధికార పార్టీ సభ్యులు కాస్త ఇబ్బంది పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కీలక సమాచారాన్ని కొందరు వ్యక్తులు సీఎంఓ నుంచే టీడీపీకి లీక్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ వద్దకు కూడా చేరిందట. దీంతో సీఎంఓను ప్రక్షాళన చేయాలని జగన్ భావిస్తున్నారట. అయితే టీడీపీ హయాంలో వచ్చిన కొందరు అధికారులు సమాచారం లీక్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా సీఎం వద్దకు చేరినట్లు సమాచారం. అంతేకాదు, సిపిఎస్ రద్దు వ్యవహారంలో ప్రభుత్వంపై గురుగా ఉన్న కొందరు ఉద్యోగులు వారి వారి శాఖల్లోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు చేరవేస్తున్నారన్న అనుమానాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయట. ఇప్పటికే సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ డేటా యాక్సెస్ కూడా కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ కీలక వ్యక్తిని అక్కడి నుంచి తప్పించడమే కాకుండా సీఎంఓ మొత్తాన్ని ప్రక్షాళన చేసే దిశగా జగన్ చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.